ధనపతి అయిన కుబేరుని వద్ద అప్పుగదనమును అడిగెనుగా ధనమును ఇచ్చిన ఫలితము నిమ్మని ధనపతి స్వామి అడిగెనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను వడ్డీ కాసుల వాడు అంటూ భక్తులు నన్నే పిలిచెదరు ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులనే ఇచ్చెనుగా ముట్టినదంటూ పత్రము వ్రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా దేవతలందరూ సాక్షిగా ఉండి చేబ్రాలుననే చేసెనుగా నా జన్మమే నేడు ధన్యము అంటూ కుబేరుడంతట వెడలెనుగా ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలెనుగా దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా నారాయణుడి ఆజ్ఞగైకొని విశ్వకర్మయే మొదలు పెట్టి నాలుగు దిక్కులు పరిశీలించి వాస్తి గణితమే లెక్క చూసి ఈశాన్యమునే పెచ్చుగా చేసి కట్టడాలనే మొదలు పెట్టిను బారుగా ఉన్న దారులు వేసి దారుల పక్కన మేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూతల గోడలు కట్టి బంగారు పూతల బురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగా కొలనులు తవ్వి నిండుగా నీటి కొలనులు తవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి గోశాలలనే నిర్మించే దీపపు కాంతులు మెలమెల మెరియగ లక్ష్మీలతో విలసిల్ల చూసిన వారే మణిరాయనగా మూతల స్వర్గము నిర్మించే ఒకుల మాత వెంటరాగా నగర ప్రవేశమే చేసెనుగా దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయెను వకుళ మాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటు నడిగే పెండ్లి పనులకు ఆజ్ఞను ఇమ్ము ఎవరెవరిని పిలవాలో తెలుపుము తల్లి 14 లోకాలు పిలువుము తండ్రి అందరు నీదు బిడ్డలు కాదా పేద గొప్ప భేదము లేదు దేవుని పెండ్లికి అందరు పెద్దలే శ్రీనివాసుడే మనసున తలవగ గరుత్మంతుడే అరుదించే 14 లోకాలు పంచిరమ్మని శుభలేఖలనే అప్పగించే దేవదూతలు అందరూ వచ్చి పెండ్లి పనులే పురమాయించే ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులెన్నో దిద్దినారు కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు ఒక్కొమ్ముడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు వరుణదేవుడే పన్నీరు జల్లగా వాయుదేవుడే గంధాలు రాయగా కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే దేవేంద్రుడి ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచెనుగా యక్షరలెల్లరూ గానము చేయగా నాగకన్యలే నాట్యము చేసెను అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయక సంకల్పించే గాడి పొయ్యలు భగభగమండి క్షణములు అన్నీ చేసెనుగా బారులు తీరిన బంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు బడలు పెద్దవి చేసి కూరలు అన్ని గుమగుమలాడగా అప్పడాలనే వేయించే పాకము పట్టి అరిసెలు వండి నీతుతో సున్ని ఉండలు కట్టి విందు భోజనమే పసందు కాగా బంధువులంతా ఆరాధించెను పెండి చేయగా వచ్చెను కాదా వశిష్టమునియే పురోహితుడుగా బాజాలు మృగంగా సన్నాయి ఊదంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోపెట్టి అరుంధతియే ముందుకు వచ్చి పెండి కొడుకును చేయసాగెను వకుళ మాత ఆనందముతో సుగంధ తైలము తలకే రాసి సాయి పసుపులో గంధము కలిపి పార్వతీదేవే చేతికి రాసే దినుసులు అన్నీ కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టెను గలగల పారే గంగాదేవి పన్నీటి జలకమలాడించే మెత్తరి గుడ్డతో శిరమును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి ఘుమఘుమలాడే సాంబ్రాణేసి గుప్పున ధూపము వేసిరిగా కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కాటుక చుక్క బొగ్గను పెట్టి పాదాలకు పసుపును రాసి ఎన్నని పారాణి దిద్దెనుగా
బాసికాన్నే నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి పెళ్లి కొడుకును చేసి స్వామిని మంగళహారతులిచ్చిరిగా శంకరుడొచ్చి హారములేయగ బ్రహ్మదేవుడే వేదము చదవగా పెద్దలు అందరు ముందుకి వచ్చి అక్షింతలనే వేసెనుగా ఆకాశరాజు కబురే పంపక పెండికి అందరు తరలెనుగా ఉకుళమాత ఎదురే వచ్చి గుమ్మడి పండును దిష్టిని తీసి ముందుకు తల్లి ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనము ఎక్కిన స్వామి బంగారు పల్లకి ఎక్కి ఒకళ కొడుకు వెంట ప్రయాణమయ్యే పరమేశ్వరుడు పార్వతితోనూ నంది వాహనము ఎక్కెనుగా సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంసవాహనమే ఎక్కెనుగా శితి ఇంద్రుడు తార బృహస్పతి యముడు వాయువు వరుణదేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతోనే ప్రయాణమయ్యే గరుడ గంధర్వ యక్షర కిన్నెర నారద తుంబుర మహానీయులు శ్రీవాసుని కళ్యాణానికి ఆనందముతో కదిలినారు ఆత్రిజమదగ్ని గౌతమ భృగుడు భరద్వాజుడు వశిష్ఠుడు అందరు మునే ముందుకు కదలి నారాయణుని కీర్తించే రంభా ఓర్వశి మేనక తిలోత్తమ ఆడుతూ పాడుతూ ప్రయాణమయ్యే కుబేరుడంతట భార్యత కూడి కాసుల మూటతో కదిలినాడు క్రోసుల దూరము బారులు తీరి బంధుజనాలే బయలుదేరిను శేషాచలమే వదిలివారు పద్మతీర్థమే చేరినారు స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే ఎవ్వగోరి శ్రీనివాసుని ఆహ్వానించే శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితోనే ఇటులనియే విందు అనగా మాటలు కాదు నా బంధుజనాలని ఒక పరిచూడు సర్వం నీవై ఉండగ స్వామి వేరెవ్వరితో పని ఏలయ్యా నీదు బొజ్జా నిండిన చాలు అందరి ఆకలి తీరుగదయ్యా శ్రీనివాసుడు చిరునగుములతో సుఖముని వెంట నడిచెనుగా ఉచితాసనమున కూర్చోపెట్టి స్వామి పాదము కడిగి ప్రణమిల్లి పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా శ్రీనివాసుడే ఆరగించగా బంధుజనాలకు త్రేణుకునొచ్చే సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా సుఖముని వద్ద సెలవుగైకొని శ్రీనివాసుడే ప్రయాణమయ్యే నారాయణపురమే చేరగానే బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసునికి ఎదురే వచ్చి వియ్యాల వారిని ఆహ్వానించి వసతులు ఉన్నా విడిదుల ఉంచి మర్యాదలనే మరి మరి చేసి ఆకాశరాజే అతి వినయముతో వరపూజలకు బయలుదేరిను బంగారు బిందెలు కావిట ఉంచి మిరియాలు యాలికులు బెల్లము కలిపి పానకములే చేసినారు బంగారు అంచుల బట్టలు పెట్టి ఆకు వక్కలు చక్కగా సర్ది బంగారు శుభలేఖ చేతలు పట్టి రాజు రాణి బయలుదేరిను అతివలు అందరూ బయలుదేరగా ముత్తైదవలే ముందుకు నడవగా రజకుడు వచ్చి కావిడి ఎత్తగా మంగళ వాద్యాలు మ్రోగెనుగా అందరూ కలిసి విడిదికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోపెట్టి వరపూజలనే జరిపించి పట్టుబట్టలు కట్టబెట్టెను ఆభరణాలు అన్నీ పెట్టి అత్తరు పన్నీరు ఒత్తుగా జల్లి తాంబూలముని చేతులు పెట్టి పిండికి రమ్మని పిలిచెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలము ఇచ్చెనుగా ఆడబడుచుల లాంఛనములు గౌరీమాతకు ఇచ్చెనుగా ఆకాశరాజు ధరణీదేవి వకుల మాత వద్దకు వచ్చి బంగారు శుభలేక చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని వందనమిడిరి ఏనుగు పైన అంబారి కట్టి చక్కని పూలతో అలంకరించి శ్రీనివాసుని కూర్చోపెట్టి మేళతాళాలతో బయలుదేరును తారాజుబ్బల మిన్నంటి ఎగురగ చిచ్చుబుడ్డులు పై పైకి ఎగురగ భూచక్రాలు గిరగిర తిరగ కపాసులన్నీ డబడమ పేలగ పురవీధులలో జనులు అందరూ మేడలు ఎక్కి పూలను జల్లి దీపపు కాంతుల వెలుగులోన శ్రీనివాసుడు దగదగ మెరిసే రాజమందిరమి చేరిన స్వామికి అతివలు అందరూ హారతులిచ్చి రజకుడు వచ్చి వస్త్రము కొరువగా శ్రీనివాసుడే అడుగులు వేసే
నాలుగు దుక్కుల స్తంభాలు నాటి నవరత్నాలే పొదిగెనుగా. అరటి చెట్లను గెలలతో తెచ్చి అందముగానే కట్టెనుగా. చక్కని పూలను మాలలు కట్టి చుట్టూ దండను కట్టెనుగా. మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికే సొంపుగా చుట్టి చక్కని ముగ్గులు మధ్యన వేసి బంగారు పీటలు వేసెనుగా. శాస్త్రోక్తముగా అన్ని సర్ది కళ్యాణానికి సిద్ధము చేసే పెళ్లి పెద్దలు కూర్చోటానికి సింహాసనములు వేసిరిగా. మొత్తైదువలు కూర్చోడానికి బంగారు తీగళ్ళ కంబళ్ళు పచే పద్మావతిని కూర్చోబెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కురులను బారుగా అల్లి జడకొప్పులను కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా. రాళ్ల బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసును పెట్టెనుగా. బుట్టలోలుకలు చెవులకు పెట్టి చంప స్వరాలే సొంపుగా పెట్టి కెంపులు పొదిగిన ముక్కెర పెట్టి కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టెనుగా. మెడలో నిండుగా హారము వేసి రంబల వడ్లాను నడుముకు చుట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా. మువ్వల కడియాలు కాళ్లకు పెట్టి పాదాలకు పారాణిని దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణీదేవే అక్షింతలేసి ఆరు బయట ఆసనములేసి అతివలు అందరు ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురు ఎదురుగా కూర్చోపెట్టి పిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపినుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా. ఎదురు కోలాట ఉత్సవములు సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తీపి గుర్తుగా మిగిలినుగా. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళ వాద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండి పీటలపై కూర్చోబెట్టి గంధపుసానపై ముగ్గు వేసి పసుపు ముద్దతో గౌరమ్మలు చేసి పద్మావతిని కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. ఆకాశరాజు ధరణీదేవిని పీటలపైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరు వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిగా. శ్రీనివాసుని పాదము పెట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా. బంగారు పాత్రతో ధరణీదేవి భక్షిత జలమును పోయగను ఆకాశరాజు శిరమును వంచి స్వామి పాదములు కడిగెనుగా. పాదము కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరమున దాల్చి స్వామి పాదముల పుష్పము నుంచి భక్తితో నమస్కరించిరిగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంజాలేసి తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచివారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురు శిరములు పెట్టించెనుగా. బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రులే మంత్రాలు బడిబడి చదవంగా స్వామి చెయ్యి శిరమున తాకంగా పద్మావతి వళ్ళు పులకరించి తెరను అడ్డము తీసివేసి ఒకరిని ఒకరు చూడమనగా చిరిపి చూపులా శ్రీనివాసుడు పద్మావతినే చూసెనుగా. చిరునగుబలతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని నునుసిగ్గులతో చూసెనుగా. నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చే గట్టి వేళము మిన్నంటి మృగంగా టపాసులన్నీ ఢమఢమ పేలగా పండితులందరూ ఏకగళమున సమయోచితపు మంత్రాలు చదవంగా శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమును వంచగా ముత్తైదవులే జడను ఎత్తగా మూడు ముడులను వేసెను స్వామి. దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెండికి వచ్చిన బంధుజనాలే అక్షింతలనే వేసిరిగా. శ్రీనివాసుడే చిరునగుబులతో భార్య పక్కన కూర్చునగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా. బంగారు పళ్ళాలు తొమ్మిది పెట్టి నవరత్నాలు నిండుగా పోసి
మొత్త ఇదువలు తీసుకువచ్చి దంపతులెదురెదురుగా పెట్టిరిగా. ఒకరికి ఒకరిని ఎదురు ఎదురుగా వధూవరులను కూర్చోబెట్టి దోసిలి నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా. శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా. ముత్యాలన్నీ జల జలరాలి వింత సోయగము తెచ్చెనుగా. పద్మావతియే స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగును మారెనుగా. నీలమేగా శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జల జలరాలెను ఆనందముతో. దంపతులిరువురు ఉత్సాహముతో తలమ్రాలనే పోసుకొనియే సుందరమైన దృశ్యము చూసి పిన్నలు పెద్దలు సందడి చేసే. చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురు మెడలో వేసి ఒకుళ మాత అక్షింతలేసి తీరని కోరిక తీర్చుకొనియే. కోడలి నిదుట బొట్టును పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి ఏడు వారాల నగలును పెట్టి అత్తగానేత మురిసిపోయెను. బంధు జనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొంది చూచుటకెన్నో పనులు చాలవు చెప్పుటకైనా మాటలు చాలవు. స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా ఆకాశరాజు ఆనందముతో శ్రీనివాసుని శిరమున ఉంచే. ఐదు రోజుల పెండ్లి ముచ్చట్లు సందడిగానే జరిగెనుగా. బ్రాహ్మణులందరూ సంభావనతో సంతుష్టిగానే వెళ్ళిరిగా. ఆకాశరాజు ధరణీదేవి క్షీరధారణ పద్మావతిని శ్రీనివాసుని చూచేతులు పెట్టి అప్పగింతలు చేసిరిగా. ముల్లోకాలకు మూలము అయిన జగన్నాథుడు నీవే కదయ్యా. నీ పాదములే కడిగిన మేము ధన్యులమైతిమి శ్రీనివాస. కన్న తీపితో చెబుతున్నాను కన్నీరు పెడుతూ అడుగుతున్ననయ్యా. పద్మావతిని అప్పగించి బిడ్డను బాబుగా చూడమంటూ ఒకుడాదేవిని కోరినారు. పద్మావతిని కూర్చోబెట్టి తల్లి తండ్రి సూక్తులు తెలిపే. పాలు నీళ్లు కలిసినట్లుగా ఆలు మగలు మెలగాలమ్మ. అత్త మాటకు ఎదురు చెప్పకు మగని మాటను దాటవద్దమ్మ. నారాయణుడే పతి అయినాడు ఎంతో పుణ్యము చేసినావు తల్లి. పద్మావతి పసుపు కుంకుమ నిండుగా పెట్టి పద్మావతిని పంపెనుగా. శ్రీనివాసుడే భార్యత ఊడి గరుడ వాహనం ఎక్కెనుగా. బంధువులంతా బయలుదేరి స్వామి వెనకే కదిలిరిగా. ఆకాశరాజు బిడ్డకు ప్రేమతో సారెను గనముగా పంపెనుగా. శ్రీనివాసుడే బయలుదేరగా అగస్తమునియే ఎదురు వచ్చి ఆతిథ్యమునే స్వీకరించగా స్వామిని భక్తితో ఆహ్వానించే. భక్తవ శంకర బ్రహ్మదేవులకు శ్రీనివాసుడు ఇటు పలికే. పద్మావతితో నేను ఇచ్చట ఆరు మాసములు ఉండదలిచి తిని శ్రీనివాసుని పలుకులు వింటూ స్వామి వద్ద సెలవు గైకొని బంధుమిత్రులు ఆనందముతో బయలుదేరి వెళ్ళినారు. అగస్త్యముని ఆశ్రమములో శ్రీనివాసుడే భార్యకు కూడి ఆనందముతో ముండుట చూసి ముని పిల్లంతా మురిసిపోయెను. కొంతకాలము గడిచిన తదుపరి ఆకాశరాజు కాలము చెందే భక్తను తాను అనుసరించి ధరణీదేవి కైవల్యమందే. ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోసం కలహం చెందగా శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యము సిరసగం పంచెనుగా. ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమను చక్రవర్తి స్వామిని చూడ వచ్చి తాను భక్తితోనే వరమొకటడిగే. నీ పాద సేవ నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము. భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థం. శ్రీనివాసుడే చిరునగువులతో తొండమానునితో ఇటులనియే. ముందుగా రాబోవు కాలములోన నీ కోరిక నేనే తప్పక తీర్చదా. శ్రీనివాసుడే పద్మావతితో అగస్తుని వద్ద సెలవుగైకొని భార్యతోనే బయలుదేరి శేషాచలమే చేరినాడు. ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ శృంగార పురుషుడు అయిన స్వామి పద్మావతితోనే ఆనందించే. పల్హాపురమును లక్ష్మీదేవే నారాయణుని ధ్యానము చేయుచు వైకుంఠంబును వీడినందుకు పరిపరి విధమున పరితపించే. ఆ సమయంబున నారదముని ఏ కొల్హాపురముకు అరుదించి
నారద మునికే నమస్కరించి లక్ష్మీదేవి కుశలము అడిగే నా ప్రాణనాథుడు అయిన జగన్నాథుడు ఎటు నుండే నేనే లేని వైకుంఠంబున ఒంటరి వాడై దిగులు చెందుతున్నడా లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలకించి తల్లి నీకు వివరము చెప్పెదను శాంతముగానే ఆలకింపు మమా కడపడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపెనుగా విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా తల్లి నీవు దుఃఖము చెందకు నీకొక మార్గము తెలిపెదను శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిని వెడలెనుగా లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా శేషాచలము కొండ దిగువున పద్మావతితో చేరి స్వామి వన విహారమే చేయుచుండగా లక్ష్మీదేవి అరుదెంచే కన్నుల వెంట నీరుగారుగా నీలి కురులు చెదిరి ఉండగా భూము అంతా ఎర్రబడగా రోషముతోనే రుసరుసలాడగా లక్ష్మీదేవి అతి కోపముతో స్వామి ఎదుట నిలిచెనుగా సతినే చూసిన నారాయణుడు ఆనందముతో ధరికే చేరే నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎటుల నీవు ఉంటివిగా నీవే లేని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా నా సతి లేని వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను నిన్నే వెతుకుచు దిగులు చెంది భూలోకంబుకు అరుదించి తిని కొండలు కోనలు పర్వతంబులు అన్నీ వెతికి తిని కోసం నా కనులకు నీవే కానరాక పరిపరి విధముల పరితపించి తిని స్వామి పలుకులు వింటూ లక్ష్మి భగ్గున ఒక పరిమండి పడెను చాలు చాలు చాలునయ్యా నీదు మాయా మాటలు చాలు నీదు మాటలు వింటూ నేను మోసపోగుట కొత్తేం కాదు కొల్లబొల్లి మాటలు వద్దు కర్తవ్యమునే ఆలోచించు ధర్మపత్ని అయిన నేను నీపై అలుగుట మురిపెము కాదా అంతలోనే మరి ఒక పిల్ల అవ్వా ఎక్కడి విడ్డూరు త్రేతాయుగమున ఏక పత్ని వ్రతము అంటివి నిక్కముగానే సుఖభోగములు లేనే లేవు ఎప్పుడు అరణ్యవాసములే ద్వాపర యుగమున పట్టపురాణి నీవే అంటివి చతురతతో ముద్ది మురిపెము సతులకు ఇచ్చి సవతులకిచ్చి పాద పూజలు నాకే ఇస్తివి మాయ మర్మము తెలియని దానను నీవే సర్వము అనుకుంటే నాకొక దారి చూపించి నీ ముద్దుల భార్యను ఏలుకొమ్ము పదునగు మాటలు వరుసగా పలుకుతూ లక్ష్మీదేవే దుఃఖింప ప్రాణసతియే నిందను వేయగా స్వామి మనసే బాధను చెందే మారు పలుకని స్వామిని చూసి పద్మావతి ఏ ముందుకు వచ్చి చిన్నబోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటుల పలికే ఏమిటి అక్క ఇటు వచ్చితివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచి తినక్క ఆడదానివైనా నీవు సర్దుకొనక గడప దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోర్కెను కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఎలలో కలగా లక్ష్మణ గీటు దాటతగున ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీకోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మమక్క కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు ఉండవా మగలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరే దానవి నీవు నా పతి నీదు బలలో పడెను పెండ్లి అయినా వారితో నీవు పరిణయమేలా ఒప్పుకుంటివి పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు దొరికినాడా స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఏలక్క
స్వామి ప్రేమతో నన్నే వలచెను మాటలు మేరకు నెరజాన స్థిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగుడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి అతి కోగిటలో వదిగుండాలి రెండు నీకడలేనే లేవు వచ్చిన దారిని మరిలి పొమ్ము లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పిల్ల విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడనియే ఇరువురి నడుమ నిలచిన స్వామి సుతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగెను మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పాదములు కడిగే నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజ మరవీచే ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అనియే సప్త శైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చునుగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానారాడాయే అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానారాడాయే సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతినే చూసి పాదము చెంతన శిరమును వాల్చి గోడు గోడుమని విలపించే విషయము తెలిసిన వకుళ మాత మెడ్డ కొరకు పరుగు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ల ముద్రె మురిపెము నాకు దూరము చేసితివి తల్లి మనసు బాధను చెందగా ఇరువురి భార్యలు దుఃఖము చెందగా స్వామి మనసే కరుణతో కరిగి శిలారూపముల ఇటు పలికే కలిమాయలు పడి మీరు ఇటుల దుఃఖము చెందుట భావ్యము కాదు గతము అంతా ఒక పరికనుడు మాయపొరలు తొలగిపోవు అమ్మా నీవు పూలదండగా నా కంట తీమని అలంకరించు వకుళ మాల అంటూ భక్తులు నిన్ను కూడా తలిచెదరు లక్ష్మీదేవి దిగులు చెందకు ఎప్పుడు నీదే ప్రథమ స్థానం అందరు నీదు అంశలు కాదా ఎందుకు నీకి పరితాపం స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు లక్ష్మీదేవిని పద్మావతిని చెరి ఒకవైపు కూర్చునబెట్టి వకుళ మాత మాలగ మారి స్వామి కంఠము చేరెనుగా లక్ష్మీదేవే అంశను పంపి అలివేలు మంగగ వెలిసెనుగా తొండమాను చక్రవర్తి స్వప్నమొకటి గాంచెనుగా కలలో స్వామి దర్శనమిచ్చి ఆలయమొకటి కట్టించమని ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించి వాస్తురీతిగా గోపురములతో ఆలయమునే కట్టించెనుగా వంటశాలలు ధాన్యపు శాలలు చందన శాలలు నిర్మించే ధ్వజస్తంభమే చక్కగా నిలిపి ప్రాకారమునే కట్టెనుగా స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించే భక్తులు అందరూ వచ్చుట కొరకు కొండకు మెట్లును కట్టించెనుగా స్వామి నీవు ఇచ్చిన వరమే సఫలము చేసితివి రోజు నిత్యము నీ పాద సేవలతోనే తొండమానుడే ధన్యత చెందే
బ్రహ్మదేవుడే తిరుమలగిరికి భక్తిత స్వామిని చూడగ వచ్చి శ్రీనివాసునికి ఉత్సవములు చేయగ ఆజ్ఞను గైకొని ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అంకురార్పణ చేసెనుగా ధ్వజారోహణము శేషవాహనము గజవాహనము జరిపించెనుగా సింహవాహనము ముత్యపు పందిరి మురిపెముగానే జరిగెనుగా కల్పవృక్ష వాహనమే ఎంతో కమనీయముగా జరిపించెనుగా సర్వభూపాల వాహనమెంతో రమణీయముగా జరిగెనుగా మోహిని అవతారమెత్తిన స్వామి మురిపెముగానే ఊరేగెనుగా హనుమ సేవను అందిన స్వామి గరుడ వాహనమెక్కెనుగా సూర్యప్రభ చంద్రప్రభ సేవలు అన్నీ గైకొనియే అశ్వవాహనమెక్కిన స్వామి ఆనందమునే పొందెనుగా నిండుగా ఉన్న రథమును ఎక్కి పొరవీధులలో తిరిగెనుగా బంగారు రవ్వల పల్లకి నెక్కి దర్శనమిచ్చెను పరమాత్మ 9 రోజుల ఉత్సవములు సందడిగానే జరిగెనుగా పూలతో ఉయ్యాల కట్టి స్వామికి ఊయల సేవ చేసెనుగా ఇరువురి తదులతో శ్రీనివాసుడు వయ్యారముగా ఊగెనుగా పుష్కరిణి తీర్థములోన అపభృతు స్నానము ఆచరించి బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగా ప్రసిద్ధికెక్కి వేల కొలిది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా కలియుగమందున వైకుంఠమనుచు గోవిందుని నామస్మరణము చేసే ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు ఏడుకొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద